Namaskaram. Top industrialist Mr. Narayan Rao gari sanmananiki ikkadiki vichesina pramukhulandariki krutagnyatalu. Varini sanmaninchukovadam manaku ento garvakaranam. Oka sadharanamaina mechanic ga jeevitham prarambhinchina mana Narayan Rao garu ee naadu manandaram garvinchadagga vyaktiga edigaru. Andu karanam ayana aluperugani shrama, krushi, deeksha, pattudala. Ippudu pramukha parisramika vetta Sharma garu Narayan Rao garini malato satkaristaru. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా కృషి ఒక్కటే కాదు, నాకు అండదండగా ఉండి నాకు సహకరించిన నా కుటుంబం. థ్యాంక్ యూ. ఈ విజయంలో వారికి కూడా భాగం ఉంది, అందుకే వారిని మీకు ఈ స్క్రీన్ మీద పరిచయం చేయబోతున్నాను. ఈవిడ నా భార్య కమల. తనకి సంసారం తప్పితే వేరే ధ్యాసే లేదు. వీడు మా పెద్దబ్బాయి శేఖర్. ఎంటెక్ చదివి బీచీఎల్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి నా కోడలకు ఇష్టమేంటి? కోడలే కాదు, నా మేనకోడలు కూడా. ఈ అమ్మాయి నా ఒక్కగానొక్క కూతురు సురేఖ. రావే, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు పోయిన వారం దోశలకిచ్చావే బియ్యం, ఆ బియ్యమే బాగాలేదమ్మా. అయ్యో, ఇప్పుడు మంచి వేస్తానులే. అమ్మా బాయ్, మళ్ళీ వచ్చే వారం వస్తాను. ఆ వెనకాల వచ్చేది మా అల్లుడు గారు. అలా సామాన్లు మోసుకొస్తున్నాడని నేను తక్కువ అంచనా వేయద్దు. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. వాడు నా మనవడు చింటూ, నా కూతురు కొడుకు, మా ఇంట్లోనే ఉంటాడు. అంకుల్ అంకుల్, మీ వాడిని బాగా చదివించండి. ఎందుకురా? వాడు బాగా చదివితేనే కదా వాడి దాంట్లో చూసి నేను కాపీ కొట్టి పాస్ అయ్యేది. కొంచెం యాక్టివ్. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. సార్, ఆయన అబద్ధం చెప్తున్నాడు, ఆయనకి ఇంకో కొడుకు ఉన్నాడు. రాబోయే షార్ట్స్ అతనికి సంబంధించినవే. అదే లేదు. అయితే కంటిన్యూ చేయండి. ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? కంటిన్యూ చేయండి. ఎందుకంటే వాడి సంగతి తెలిస్తే ఈయన పరుగు పోతుంది. ఆన్ చేయవయ్యా. చూడటానికి మంచి వాళ్ళే కనిపిస్తున్నాడు, పక్క వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నాడు. మొత్తం చూడండి సార్. కంటిన్యూ మిస్టర్ నారాయణ. నేను మిమ్మల్ని రెస్టారెంట్ నుంచి ఫాలో చేస్తున్నాను. మీరు అమ్మాయికి హెల్ప్ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చారు. మరి అమ్మాయి బ్యాగ్? ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఏమో చూడండి. అరవింద్, మూడు చాలుగా. అరవింద్, నా బ్యాగ్ కొట్టేశాడు. మరి దొంగ వాడేనా? మామా, టికెట్స్ ఓకే. ఒరే, మీరందరూ ఒకే టీమా? ఎందుకలా? ఆ హోటల్లో తిన బిల్లు 3500. మీ బాబు కడతాడా? ఏంటన్నారా, ఎంత షాక్ ఇచ్చావు? క్రైమ్ వాచ్ చూస్తూ వినికన్నావా? నీకు ఇటువంటి కొడుక? ఏనమ్మి, ఫారిన్ కార్లు మేము రిపేర్కి ఇస్తే ఈయన గారి కొడుకు సొంత కారులో ఫ్రెండ్స్ని ఎక్కించుకొని పోజు కొడుతూ తిరుగుతుంటాడు. చూసేవాళ్ళు వాడి కారు ఏదో మేము వాడుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఏమయ్యా, సొంత కొడుకునే కంట్రోల్లో పెట్టుకోలేని నీకు మెళ్ళో ఆ దండ ఎందుకు? సన్మానం ఎందుకు? క్యాన్సిల్. సార్, నాకు నలుగురు కూతుళ్ళు. వీడు వీడి కొద్ది బత్తి చేసి అల్లరి తట్టుకోలేక నేను ఏరియానే మార్చేశాను సార్. స్టాండ్ అప్. ఆల్రెడీ స్టాండింగ్ లోనే ఉన్నాను కదండి. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. అవునా, కోర్ట్ క్యాన్సిల్. టై క్యాన్సిల్. షర్ట్ క్యాన్సిల్. ప్యాంట్ క్యాన్సిల్. డ్రైయర్ క్యాన్సిల్. అమ్మయ్యా, బట్టలన్నీ ఒంటి మీద ఉన్నాయే. ఈయన గారి కొడుకు సొంత కారులో ఫ్రెండ్స్ని ఎక్కించుకొని పోజు కొడుతూ తిరుగుతుంటాడు. అమ్మో, ఆయన సర్వీసింగ్ బండిచ్చారు కదా. అమ్మయ్యా, కారు ఉంది. కమలా, కమలా, నీ కొడుకు కోతి ఎక్కడ? ప్రశాంతంగా నేను పూజ చేసుకుంటుంటే నా మూడు ఎందుకు చెడగొడతారు? ముందు మీరు స్నానం చేసి వర్క్షాప్ వెళ్లే పని చూడండి. ఇలా 7 లేసి వెళ్తే బాగుపడినట్టే. కళ్ళలో నీ గురించి ఎంత బిల్డప్ ఇచ్చానే. ఉప్మా ఎలా ఉంది? అదిరింది. ఇంకొంచెం పోయి. పోయ్యాలా? గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. ఏంటి నాన్న అలా ఉన్నా? అవును, నీ టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేసేది ఈ రోజేగా. అదే నా టెన్షన్ గా ఉంది. టెన్షన్? అదే అదే, మన అరవింద్ గారి గురించి. నేను నిద్రపోతుండగా బయట పెట్టిన కారు వాడు తీసుకుపోయాడేమో అని భయపడ్డాను. ఎందుకు నాన్న భయం? అది మామూలు కారు కాదురా. సెకండ్ హ్యాండా? నోర్మల్. అది కొత్త బెంజ్ కారు, జెట్ స్పీడ్ లో పెడుతుంది. దాని ఖరీదు ఎంత అనుకున్నావు? 50 లక్షలు. అసలే దాని ఓనర్ భయపడుతూ నాకు సర్వీసింగ్ ఇచ్చాడు. దాన్ని తిరిగి పూలు అప్పు చెప్పాలి. అంత కాస్ట్లీ కారు అరవింద్ గారికి దొరికితే ఇంకేమన్నా ఉందా? పాత సామాన్లు అమ్మేసిండే.
మీరు త్వరగా స్నానం చేసిరండి మావయ్య, టిఫిన్ చేద్దరు కానీ. అలాగే అలాగే. అవును, నా మనవడు ఎక్కడ? ఇక్కడ ఉన్నాను తాతయ్య, టీవీ చూస్తున్నా. వెరీ గుడ్. ఆంధ్ర పిల్లలు ఏ జెటక్స్ ఛానల్ లో చూడకుండా న్యూస్ ఛానల్ చూడాలని ఎందుకు అనిపించిందిరా నీకు? వాతావరణంలో వర్షం వస్తుందని అంటున్నారు, లీవ్ ఇస్తే టీవీలో చెప్తారుగా అందుకే. అమ్మా ఎక్కడ ఉన్నావురా? చీటాలు వేసిందా? నువ్వు త్వరగా రా. ఓకే ఓకే వస్తున్నా. మన ఏరియా టాప్ 10 ఫిగర్స్ అని వాడి చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చూడండి రా. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ కొడుకు రోజుకో కార్లో పూటకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటే నా బ్లడ్ యాసిడ్లా కాలిపోతుంది. కూల్ మామా కూల్. కొడుకు ఎప్పుడోసారి దొరకపోడు. ఎవరే తలపేసింది కమలా? వచ్చే కమలా తలుపు తీయండి రా. అమ్మో జర్రీ జర్రీ వస్తున్నా వస్తున్నాను. ఎక్కడ మావయ్య? జర్రీ జర్రీ మాట అడుచు. ముందు తలుపు గడేసింది ఎవరు అది చెప్పు. ఒరే పనికి మాలిన వెళ్ళా, బుద్ధి లేదు. నువ్వు చేస్తున్న పని ఏంట్రా? గాలి తిరుగు. హలో మెకానిక్ నారాయణ గారు ఇల్లేనా? నేనే, చెప్పండి. సార్ మేము ఎల్ఎన్టీ కంపెనీ నుండి మాట్లాడుతున్నాం. మా కంపెనీకి సంబంధించిన 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి మేడం, ఇంకోసారి చెప్పండి. అదేనండి, మా 50 కార్లు మీ సర్వీస్ సెంటర్కి ఇవ్వాలనుకుంటున్నాం. 50 కార్లా? ఏంటి మా కంపెనీ గురించి మీకు ఎలా తెలుసండి? మళ్ళీ వారండి, మీ సర్వీసింగ్ సెంటర్ సిటీలో చాలా ఫేమస్, మీకు తెలీదా? తెలీదండి. తెలుసండి, ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తుంది. ఓకే ఓకే, మీరు ఒక కార్ సర్వీసింగ్ ఎంత చార్జ్ చేస్తారు? ఎంతండి? 500. 500? 50 x 500 అంటే 25,000. 50,000 తీసుకోండి. మీకు చెక్ కావాలా క్యాష్ కావాలా? ఇస్తే 2 తీసుకుంటానండి. మేము కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. అబ్బాయి నా ఉద్దేశం అది కదండి, చెక్ అయినా పర్వాలేదు క్యాష్ అయినా పర్వాలేదు అంటున్నాను. అయితే క్యాషే తీసుకోండి. 25,000 క్యాషే? ఇదంతా నిజమేనా మేడం? నిజం కాకపోతే మీరు ఏమైనా మా మామగారు జోక్ చేయడానికి? అలా కాదు. అవును, ఇంతకీ కార్లు ఇప్పుడు పంపిస్తారు? కొన్న తర్వాత. కాదు కాదు, ఇంకో 50 కార్లు కొందాం అనుకుంటున్నాం, అవన్నీ కలిపి పంపిస్తాం. థ్యాంక్స్ మేడం. మనకి ఎల్ఎన్టీ కంపెనీ నుంచి బ్రహ్మాండమైన ఆర్డర్ వచ్చిందిరా. నీ కష్టం వేస్ట్ అవ్వలేదు నానా, ఇక సిటీలో ఉన్న ఆర్డర్లన్నీ మనవే, మనం త్వరలోనే రిచెస్ట్ ఫ్యామిలీ అయిపోతాం. రే ఆబరా రే, నానా ఫోన్ రాకముందు నువ్వు వీడిని తిడుతున్నా నానా. కారు ఖరీదు 50 లక్షలు కదూ. ఆపండి, నేనేం కారు తీసుకెళ్లి ఊర్లో బలాదూరు తిరగట్లేదు. కార్లో ఎక్కిన ప్రతి మనిషి దగ్గర 50 రూపాయలు వసూలు చేసి రోజుకి 500 సంపాదిస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చి అమ్మ చేతికే ఇస్తున్నాను. ఏంటే నీకు డైలీ 500 రూపాయలు ఇస్తున్నాను వీడు? అంటే నెలకు 15,000 రూపాయలు. ఏం చేస్తున్నావు ఆ డబ్బంతా? ఏంటి అత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఆ డబ్బులతో మామగారు పేరిట వెంకటేశ్వర స్వామికి 1,000 నామాలు పూజ చేయిస్తున్నారు కదా. అందుకే మనకి 50 కార్లు వచ్చాయి. మాకు బాధ్యతలు తెలుసు. ఏంట్రా జోకులు? ఫిట్టింగ్లు పెట్టడం తప్ప వేరే పని లేదా? వెళ్ళు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. కానీ కానీ ఏంటి ఆడి మీద ఎగురుతావు? ఎవరి కారు మీద డబ్బు సంపాదించడానికి నీకు సిగ్గులేదు? నానా నన్ను ఇలా తిట్టావంటే ఇంట్లో నుంచి పారిపోతాను. పారిపోతే ఇక్కడ బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు పెట్టుకో, నేను పారిపోయేది ఆ బెంజ్ కార్లోనే కదా.